అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం విజయానికి బాట వినయం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతాను వజీమ్ وعباد الرحمن الذين يمشون على الأرض هونا وإذا خاطبهم الجاهلون قالوا سلام. కరుణామయుని దాసులు వారు నేల మీద వినమ్రులై నడుస్తారు. ఎవరైనా అవివేకులు వారికి ఎదురైనట్లయితే వారితో మాటామల్తి కలపకుండా ఉందాగా అక్కడి నుండి వారు జారుకుంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చాడు. అభిమాన మిత్రులారా, వినయం అనేది చాలా గొప్ప లక్షణం, అల్లాహ్కు ఎంతో ప్రియమైన యొక్క గుణం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, మన్ తవాదా అలిల్లాహి రఫఅహుల్లాహ్, ఎవరైతే అల్లాహ్ ప్రీతిని కోరుతూ వినయాన్ని అణకువను ఎవరైతే ప్రదర్శిస్తారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని అంతే పై స్థాయికి తీసుకెళ్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే వినయం అనేది రెండు రకాలు. ఒకటి ప్రశంసనీయమైన వినయం, అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ మనిషి కనబర్చే వినయం ఏదైతే ఉందో ఇది మెచ్చుకోదగ్గ వినయం. రెండో రకమైన చెడ్డ యొక్క వినయం ఏదైతే ఉందో, చెడు వినయం ఏదైతే ఉందో, అది ప్రాపంచిక యొక్క ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆస్తిని ఆశిస్తూ, హోదాను ఆశిస్తూ, ఉద్యోగాన్ని ఆశిస్తూ ఏ వినయాన్నైతే మనిషి ప్రదర్శిస్తాడో, లేదంటే ఏ అతి వినయానికైతే మనిషి అనేది పాల్పడతాడో ఆ వినయం చెడ్డ వినయంగా పండితులు పేర్కొనడం అనేది జరిగింది. ఎందుకంటే మనిషి ఏ పని చేసినా అందులో అల్లాహ్ ప్రసన్నత అనేది అగ్రభాగంలో ఉండాలి. కాబట్టి వినయం అల్లాహ్కు దగ్గర చేస్తుంది, అల్లాహ్ దాసులకు దగ్గర చేస్తుంది. అదే గర్వాహంకారం కానీ, లేదంటే అతి వినయము కానీ, చెడు యొక్క వినయం కానీ, అది మనిషిని అల్లాహ్కు దూరం చేస్తుంది, ప్రజలకు దూరం చేస్తుంది. కనుక మనిషి గర్వాహంకారాలను విడనాడాలి, వినయాన్ని అతను అవలంబించాలి, అవలంబిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.